హాయ్ నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి తర్వాత జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులండి కొన్ని లక్షల మంది మెసేజెస్ పెడుతున్నారు కాల్ చేస్తున్నారు చేసి సార్ మీరు ఇచ్చే స్టాక్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా ఉంది సార్ హ్యాపీగా యాంగ్ చేసుకుంటున్నాము అని చాలామంది కాల్ చేస్తున్నారు వాళ్ళ కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి ఎందుకంటే మనము నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను దట్ అది ఒక ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండి షేర్ చేసేటప్పుడు పది మందిని పది మంది వచ్చి దాన్ని ఉపయోగించుకొని యుటిలైజ్ చేసుకొని దాని మీద బెనిఫిట్ కలుగుతుంటే అంతకంటే ఇంకేం ఆనందం ఇట్స్ ఇస్ అ సక్సెస్ అది నా సక్సెస్ ఎందుకంటే దాన్ని మనీగా కన్వర్ట్ చేసి మీ అందరికీ మీరు ఒక హ్యానింగ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ఎక్కడ కనపడినా బయట కానీ హెయిర్ పోర్ట్స్లో కానీ చాలామంది వచ్చే అభిమానంగా మాట్లాడడం ఇవన్నీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే లైఫ్లో ఏదో అంటే ఎలా చెప్పాలంటే మన వల్ల ఒక పది మందికి ఉపయోగపడుతున్నాం అనే ఒక సాటిస్ఫై అనేది ఇట్స్ వెరీ వెరీ అది చెప్పలేమండి కాబట్టి చాలామంది ప్రాపర్గా చేయండి దీన్ని వచ్చి అంటే గైడెన్స్ ఇంపార్టెంట్ అండి పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి స్టాప్లాస్ట్ ఇది రిస్క్ ఉంటుంది ఫీల్డ్ మార్కెట్ అంటే రిస్క్ ఉంటుంది బట్ మనం వచ్చి దీన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి విత్ ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా ఇక్కడ మెయిన్ డిసిప్లైన్ ఓర్పు సహనం ఇవన్నీ ఉండాలి అది తర్వాత ఇప్పుడు వచ్చి ఒక షార్ట్ టర్మ్ ఒక ఫార్టీ టు సిక్స్టీ డేస్ ఒకటి తర్వాత వచ్చి ఒక మీడియం టు లాంగ్ టర్మ్ కొన్ని స్టాక్స్ చెప్తాను ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ స్టాక్ చూడండి ఫస్ట్ స్టాక్ ఇది వచ్చి ఒక ఫార్టీ టు సిక్స్టీ డేస్ అండి ఈ స్టాకు బాలా మైన్స్ చూడండి బాలా మైన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది చూడండి రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది బై చేసుకోండి దీని యొక్క టార్గెట్ వచ్చి మూడు వేల రెండు వందల చూడండి నేను ఎప్పుడు బై అబో అంటే బై అబో చేయాలి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది కరెంట్ మార్కెట్స్ రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది బై చేసుకోండి టార్గెట్ వచ్చి మొదటి టార్గెట్ ముప్పై రెండు వందల యాభై నాలుగు రూపాయలు మొదటి టార్గెట్ రెండో టార్గెట్ వచ్చి ముప్పై ఏడు వందల తొంభై రెండు రూపాయలు రెండో టార్గెట్ మూడో టార్గెట్ వచ్చి నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు స్టాప్లాస్ కూడా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు స్టాప్లాస్ ఇది కూడా వచ్చి మనకి దాదాపు రెండు వేల ఏడు నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది బాలా మైన్స్ తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము ట్వంటీ వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము దాదాపు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ పైన మనం ట్రైన్ చేస్తున్నాము వండర్ఫుల్ అంటే రియల్గా వాళ్ళంతా ఒక ఎలా చెప్పండి ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ అంటే ఒక భయం అనేది ఉండదండి అలా మనం ట్రైన్ చేస్తున్నాము ఒక స్టాక్ని బాటంలో ఎక్కడ కొనాలి కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్ ఒక ట్వంటీ డేస్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనము ట్వంటీ ఫస్ట్ వర్క్షాప్ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు మనము హైదరాబాద్లో ఐటీసీ కోయినూర్ మాదాపూర్ ఐటెక్ సిటీలో జరుపుతున్నాము లాస్ట్ ఒక ఫోర్ సీట్స్ ఉన్నాయి అన్నీ కంప్లీటెడ్ కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ మీరు కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు అది తర్వాత మనం చెప్పించే సబ్జెక్ట్ వచ్చి ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ట్వంటీ డేస్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఎలా సంపాదించాలి మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఈక్విటీ సారీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాం కాబట్టి ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక చాలా ఫంటాస్టిక్గా ఉంటుంది అది తర్వాత ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఒక నైన్ టు ట్వెల్వ్ మంత్స్కి ఒక స్టాక్ చెప్తాను వ్యాన్ బర్రీ చూడండి బర్రీ ఈ స్టాక్ వచ్చి డబ్ల్యుఏఎన్బియూఆర్వై ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు నూట ఇరవై ఎనిమిది ఉంది ఇప్పుడు కొనొద్దు బాయ్ ఓన్లీ అబౌ నూట ముప్పై ఏడు రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి చూడండి నూట ముప్పై ఏడు రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి నూట ఎనభై నాలుగు రూపాయలు ముప్పై పైసలు మొదటి టార్గెట్ రెండు వందల ముప్పై రెండు రూపాయలు తొంభై పైసలు రెండో టార్గెట్ మూడు వందల పది రూపాయలు నలభై పైసలు మూడో టార్గెట్ స్టాప్లాస్ వచ్చి తొంభై రూపాయలు స్టాప్లాస్ ఇది కూడా నాలుగు వందల నాలుగు వందల పది కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది రెండు వేల ఏడు నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి ట్వంటీ వన్ డేస్ స్టాక్స్ తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఒక షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ఒక ఫార్టీ టు సిక్స్టీ డేస్కి మరొక స్టాక్ చెప్తాను ఈ స్టాక్ వచ్చి ఎన్డీటీవీ మీ అందరికీ తెలుసు ఎన్డిటీవీ ఈ స్టాక్ వచ్చి ఎన్డిటీవీ ప్రాఫిట్ కూడా ఇంతకుముందు అగ్రెసివ్గా ఉండింది అప్పుడు ఆ రోజుల్లో నేను చెప్పేది వచ్చి టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఆ రోజుల్లో ఎన్డిటీవీ ప్రాఫిటే మన ఇండియాలో ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళు షేర్ మార్కెట్ గురించి వాళ్ళు అదేలాగా వాళ్ళదే వాళ్ళ గ్రూపే ఇది ఎన్డీటీవీ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజ్ వచ్చి రెండు వేల సారీ రెండు వందల ఎనభై రూపాయలు ఉంది ఇప్పుడు కొనొద్దు బాయ్ ఓన్లీ అబోవ్ చూడండి బాయ్ ఓన్లీ అబోవ్ మూడు వందల తొమ్మిది రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొనాలి చూడండి మూడు వందల తొమ్మిది రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి మొదటి టార్గెట్ వచ్చి నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు మొదటి టార్గెట్ ఐదు వందల తొంభై రూపాయలు రెండో టార్గెట్ ఎనిమిది వందల పదిహేను రూపాయలు మూడో టార్గెట్ స్టాప్లాస్ వచ్చి నూట డెబ్బై ఏడు రూపాయలు స్టాప్లాస్ ఇది కూడా పద్దెనిమిది వందల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు రెండు వేల నాలుగు నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తుంది ఇక డీటెయిల్డ్గా మీకు కావాలంటే మన వెబ్సైట్లో కూడా ఎక్కడెక్కడ ప్రీవియస్ వర్క్షాప్స్ అన్నీ జరిగిందని కూడా వాటి డీటెయిల్స్ ఉంటుంది సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం